ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికీ అంటే ఒక వాస్తవ ఘటనని లేదంటే ఒక వాస్తవ రియలిస్టిక్ స్టోరీని తీసుకుని బేస్ చేసి చేశారని అనుకోవచ్చా, లేకపోతే ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ స్టోరీని తీసుకొచ్చి? లేదు, దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ హస్ హ్యాపెన్డ్ మెనీ టైమ్స్ ఇన్ రియల్ లైఫ్. అండ్ యాజ్ అ రెఫరెన్స్ ఆర్జీవి గారు మేడ్ అ మెన్షన్ ఆఫ్ దట్ కేస్ దట్ హ్యాపెన్, బట్ ఇట్ వాజంట్ ఇట్స్ కంప్లీట్ వెదర్ ఆర్ నాట్ దిస్ మా మేము మేము చేసిన సినిమా ఏదైతే ఉందో అది నిజ జీవితంలో జరిగిందో లేదో మాకు తెలియదు. అంటే వాట్ విల్ హ్యాపెన్ టు ఒక పిచ్చిగా ప్రేమ కూతుర్ని ప్రేమించే తండ్రి ఏమైపోతాడు, వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయి, దట్ ఇస్ వాట్ వి డిడ్. ఇంకొకల జీవితాల గురించి మాట్లాడేంత ఓపిక నాకే లేదు, ఆర్జీవి గారు కదా పట్టించుకోరు కదా. కానీ మీరు మాట అన్నారు, సో రైట్ ఆర్ రాంగ్ అనేది ఉండదు, రైట్ ఆర్ లెఫ్ట్ అనేది ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని అంటారు. కానీ రైట్ ఆర్ లెఫ్ట్ తీసుకున్నప్పుడు ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఎవరు పాయింట్అవుట్ చేయరు. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అప్పుడు మన చుట్టాలు మన ఫ్రెండ్స్ ఆవిడ ఇలా చేశారు లేదంటే అది అది ఇలా చేసింది అని చెప్పని అనే మాటల్ని భరించగలిగే శక్తి ఉందా? మీరు ఇప్పుడు ఆలోచించరా? సో మాటలన్నింటినీ భరించగలిగే శక్తి లేదు, సో శక్తి పెంచుకో, ఆడెవ్వడరా బాయ్. సో నీ కూతురు జీవితం కన్నా నీ చుట్టాలు నీకు ముఖ్యం, చాయిస్. సో మీ అబ్బాయిని ఎలా పెంచుతున్నారంటే మీరు ఏం చెప్తారు మరి? సరే, వాడు పెరుగుతున్నాడు, నేను ఎందుకు పెంచుతా? వాడికి మంచి చెడు చెప్పడానికి. మంచి చెడు కాదు, నేను చెప్పేది వాడికి టైం సెన్స్, యాక్షన్ కాన్సిక్వెన్స్ సెన్స్, బిహేవియర్, యాటిట్యూడ్, క్యారెక్టర్, నోహౌ. అంతే, ఆడు పెరుగుతాడు, నేనేం పెంచేది? ఇప్పుడు పిల్లలు ఏదైనా మంచి పని చేశారనుకోండి, వాళ్ళు అలా పెంచారండి అంటారు. అదే ఆ పిల్ల కానీ పిల్లాడు కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి చిన్న ఇష్యూ వస్తే వాళ్ళ పెంపకం అలా ఏడిసిందండి అంటారు. మరి ఈ పాయింట్ మీద మీరేమంటారు? వాడు ఎవడైతే కమెంట్ పాస్ చేస్తాడో వాడికన్నా అది ఫస్ట్ ఉపయోగమైన పని ఏదని చేయరా చతనా డాష్. వ్యావాస్గా పక్కన విమర్శించుకుంటూ ఉన్నావు, నువ్వు క్రిటిక్ కానీ అడగాలండి. జీవితంలో సినిమా సినిమాలు సీ కూడా చేయనోడు క్రిటిక్ అవుతాడు. అట్లా వీళ్ళు ఉంటారు, వాడెప్పుడు అంటే అయిపోయి ఆడు అన్నాడు ఏంటది అట్లాంటి వాళ్ళు పిత్తులు అంటుందమ్మా. పిత్తుకు కొన్ని గుణాలు ఉంటాయి, తప్పదు. ఫస్ట్, రెండోది వచ్చినప్పుడల్లా రాంగ్ టైంలోనే వస్తుంది, మూడోది వచ్చినప్పుడల్లా అందరికి ఇబ్బంది కలిగిస్తుంది, నాలుగోది ఎంత తొందరగా వస్తుందో తొందరగా వెళ్ళిపోద్ది. అన్నిటికైనా ముఖ్యం ఎవరికి గుర్తుండదు. సో గురుదత్ దాన్ని ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ గారు కాగజ్కి పూలు అని ఒక సినిమా తీశారు, దాని విమర్శకుడు పేరు గుర్తుందా నీకు? అంతే. అలాగే పిత్తు గుర్తుండదు, విమర్శకులు గుర్తుండరు. ఉత్తమం దద్దదాదు పాదు మధ్యం పాదం తుచుక్కు తుచుక్కు కనిష్టం కృత్రియ పాదం సురసురీయ ప్రాణ కటకం పర్లేదు పైన పైన. కాదు, మీరు ఆర్జీవి గారి దగ్గరికి వచ్చాక ఇలా అయ్యారా, అంతకుముందు ఇలా ఉన్నారా? ఆయన వచ్చి ఆయన నా జీవితంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంకా బాగా బెటర్ అయ్యారు. మీరు అందరు కూడా కలుస్తారు కదా, బాగుపడతారు కదా. లేకపోతే ఇలా దాపరికాలు ఆడెవడో అన్నాడు ఇవిడెవడో అన్నాడు ఇలా పిసుక్కుని దరిద్రంగా సావరు, సంతోషంగా ఆహ్లాదంగా కష్టపడి హాయిగా బతుకుతారు. సో నేను ఆర్జీవిని కలిసిన తర్వాత ఇట్లా అయినందుకు మేలు, మీరు కలిస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ అఖిల్ సార్థక్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.